ఎన్నో రోజులు లేవు పిల్లలు. ఎన్ని డేస్ ఉన్నాయి చెప్పండి? అమ్మో, చేతులతో లెక్క పెట్టేసుకుంటున్నాం కదా. అవునా? సో సో ఎగ్జైటెడ్ కదా. దేవుని కృప, ఇంత జర్నీలో కూడా మనం ఎంతమంది ఇలాగ చేరుకునే సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం, ఎన్నో పాటలు నేర్చుకున్నాం, ఎన్నో గేమ్స్ ఆడుకున్నాం, ఎంతో సరదాగా చేసుకున్నాం కదా. అవునా? అవునంటారా? ఎస్. 500 డేస్కి మనము అడుగు పెడబోతున్న పిల్లలు ఇంకా కొన్ని రోజుల్లో. మరి ఈ వీక్ అంతా కూడా మనకి సరదా సరదాగా కొన్ని కాంపిటీషన్స్ ఉండబోతున్నాయి. అలాగే కొన్ని మనము చాలా నేర్చుకోవాల్సిన సంగతులు కొన్ని ఉండబోతున్నాయి. ఈ యొక్క వీక్ అంతా కూడా సరదా సరదాగా నడిచే వీక్ అని పేరు పెట్టుకుందాం. ఓకేనా? ఓకే అంటారా? ఎంతమందికి ఇష్టం? ఒక్కసారి అంటారా? సరదా సరదాగా గడిచేద్దాం, సరదా సరదాగా నడిచేద్దాం. జాయ్ అండ్ రూత్ అయితే సూపర్ సరదాగా ఉన్నారు. జాయ్ రూత్, వెరీ గుడ్. ఏం చేయాలి? వద్దా నీకు? సరదా సరదాగా ఆడొద్దా ఇవాళ. ప్రైజ్ ది లార్డ్. మిన్నీ పెన్నే కల్పన గారు, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మిన్నీ అక్క ఏం చాలా హుషారుగా ఉన్నారు. రూత్ అండ్ జాయ్ ఇలా ఎలా అంటున్నారు? ఏం సంగతి? అవట్లేదా? అయ్యో, పెనెట్ అన్నే చెయ్యాలి. వాళ్ళది కూడా ఆగినట్టుంది. పావని, ప్రైస్ ది లార్డ్. పిల్లలు ప్రేయర్ చేశారా? అయిపోయిందా? యాక్షన్ సాంగ్ అయిపోయిందా? అవ్వలేదా ప్రేయర్? అయితే చేసేయండి. మరి ఈలోపు మిన్నాకు వస్తే తనకి ఎందుకు డిస్టర్బ్ అయినట్టుంది నెట్. ఎవరు చేస్తున్నారు? మిస్సేజ్ చేసి ప్రేయర్ చేస్తారా? అన్మ్యూట్ అవుతుందా? అవ్వట్లేదా? ఓకే, అయితే నేనే చేస్తాను. పావని, మీకు అవుతుందా? అదే, అయితే మిన్ని వాళ్ళు రావాల్సిందే. కల్పన గారికి అయ్యి ఉంది అంటే ఇందాక చేసినయే, ఇప్పుడు ఆన్లో ఉన్నాయి అంతే, మిగతా అవ్వలేదు. ఓకే పిల్లలు, మరి నేను కల్పనక్క ప్రార్థన చేస్తాం. ఓకేనా? మరి మీరందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మరి మిన్ని అక్క బెన్నెటానికి గబగబా నెట్వర్క్ అంతా సెట్ అయిపోతే గనక వాళ్ళు వచ్చేస్తారు, మనకి ఇంకా అన్యూట్లు అవన్నీ చేస్తారు. ఓకేనా? ఓకే, నేను ప్రార్థన చేస్తాను ముందు, తర్వాత కల్పనక్క చేస్తారు. ఓకే పిల్లలు, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభా, మరి యొక్క సాయంకాల సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఈ దినమంతా కూడా నాన్న మేము మా పనుల్లో ఉన్నప్పుడు మీ కాపుతల భద్రత ఉంచారు ప్రభా. అలాగే ఇప్పుడు ఈ సమయంలో మీ సన్నిధిలో మేము కూర్చొని ఉండటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన, ఇక్కడున్న మేమందరము కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మరి మిన్ని బెన్నెట్లకు ప్రభా, మరి కొంత నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఉంటుండగా తండ్రి నాయన, వాళ్ళకి ప్రభా ఏదైతే అవసరమో అది మీరు దయచండి. ఒకవేళ పవర్ కట్ అయి ఉన్నట్లయితే తండ్రి, అది కూడా మీరు ప్రసాదించండి తండ్రి. అలాగే ఎవరికి కూడా ఈ రోజు నుంచి ప్రభా, మరి నన్ను ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకోబోతూ ఉంటుండగా ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేయండి. కరెంటు పోకుండా ఉంటానే కృప చూపించండి. అనేక మంది బిడ్డల ఆశతో ఉన్నారు ప్రభా. నాయన, మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆశతో ఉన్నాం తండ్రి. మా మధ్యన మీరుండమని అడుగుచున్నాం ప్రభా. ఏ
ఏ దిగులు మాకు లేకుండా, ఏ నిరాశ మాకు లేకుండా తండ్రి ఎంతో సంతోషంతో మేము చేసుకోగలగటానికి సహాయం చేయండి. ప్రభు కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి, జోషాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఇరు కుటుంబాలను మీరు దీవించండి, ప్రత్యేకించి ఆశ్రవదించండి తండ్రి. నేను వారి కుటుంబాల కోసం ఆరోగ్యము, పోషణ, భద్రత సమస్తము మీరే దాయచేయండి. అలాగే నాన్న, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. ఎవరెవరు చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ మీ కాపుదల భద్రత, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. వాళ్ళ ఎగ్జామ్స్ లో ప్రభా మంచి రిజల్ట్ వాళ్ళు పొందడానికి మీరే కృప చూపించండి. మరి 16th నుంచి స్కూల్స్ పెట్టబోతూ ఉంటుండగా ప్రభా, మరి ఎవరు స్కూల్స్ కు వెళ్ళబోతున్నారో వారందరినీ కూడా మీరే భద్రం చేయండి తండ్రి. ఎవరి వలన ఎవరికి కరోనా వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపించండి. ప్రతి విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మీ కాపుదల భద్రత మాకు అవసరం ప్రభా, దయచేయండి. అలాగే చేరిన బిడ్డలు మరి ఒకసారి మీ చేతుల్లో పెడుతున్నాం. రావాల్సిన బిడ్డలు మీరే తోడుకుని రండి, ఆసక్తిని కలిగించండి నాన్న. మరి ఈ సమయంలో మరి ఒకసారి మిన్నీ బెన్నెట్ల నెట్వర్క్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సఫర్ అవుతున్నట్లయితే ప్రభా, వాళ్ళ నెట్వర్క్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరిన బిడ్డలందరూ కూడా ప్రభా మరి నీ సన్నిధిలో ప్రార్థించుంటుండగా మీరే గొప్ప జవాబు దయచేస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు సర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినము కూడా నాయనా మీరు మాకు ప్రేమించి అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. మరలా తిరిగి నాయన మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి ఈ రోజు సండే స్కూల్ ప్రారంభించుకుని పోవచ్చు ఉంటుండగా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. సకాలంలో నాయన మీరు తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలందరి కొరకు వందనాలు. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుందో వస్తున్నారో, నూతనంగా వచ్చేవారిని కూడా తండ్రి మీరు ముద్రించుకునండి నాయన. ఈ దినముల్లో ఎంతో శోధన ప్రభా, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఎంతగానో ప్రభా నాయన సంతోషంతో ఉంటూ ఉంటుండగా తండ్రి ఆటంకాలు నాయన వస్తూ ఉంటున్నాయి నాయన. నెట్వర్క్ వల్ల, సిగ్నల్స్ వల్ల ప్రభా ఆటంకాలు అన్నిటి నుండి విడుదల దయచేసి ప్రతి ఒక్కరికి నాయన కరెంటు వల్ల, మరి ఇతరమైన వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినం జరగవలసిన ప్రతి విషయంలో నాయన మీ సన్నిధిని, మీ కృప, మీ కాపుదలను అనుగ్రహించి పెట్టి మహిమ పొందుకునమని మా ముందు ఎన్నో ప్రార్థనలు, ఎన్నో నాయన మేము చేయగలుగుతున్నాము. వాటన్నిటి కూడా దేవామిత ప్రకారం నెరవేరునికి తీసుకుని వచ్చి మహిమ పొందుకునమని మహోన్నతుడు మహాగ్రైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కల్పన గారు మిన్ని వచ్చినట్టు రాట్లా? ఓకే ఓకే. నిమ్మి నీది అవుతుందా చూడు, నీదే అవ్వలేదా? అయితే నెట్వర్క్ బాగాలేదు, మిన్ని అక్కడ చేస్తున్నారు. ఓకే, తమ్ముడు నేను మళ్ళీ చేస్తాను. ఓకే పిల్లలు, మరి మీరందరూ చక్కగా కూర్చోండి. మనకి ఈరోజు కొత్త రకంగా అవుతుంది అన్నమాట సండే స్కూల్. అయ్యో, తగ్గిపోతున్నారా ఏంటి పిల్లలు? అందరూ వీడియోస్ ఆన్ చేయండి. అవుతుంది అంటారా? నాకు తెలియదు యాక్చువల్గా, నాకు చెప్తా ఉండి నేను చెప్తాను. కల్పనక్క మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ దగ్గర హోస్ట్ ఉందంట, మిగతా వాళ్ళని కోహోస్ట్ చేయొచ్చు, అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు అంటుంది పావని అక్క. అవునక్క, అంటే షేర్స్ లోకి వెళ్ళాలి కదా అక్క. ఉండండి ఉండండి, నేను చేస్తాను. అవుతుందంటే చేసేద్దాం. చూడు నేను అవునక్క, షేర్ వైట్ బోర్డ్ వచ్చింది అక్క, స్క్రీన్ వచ్చింది, కెమెరా బుక్ ఉండండి ఉండండి, పావనికి ఇచ్చాను, వస్తుంది పని చేస్తుంది, నిమ్మి కూడా ఇద్దాము. నిమ్మి ఇప్పుడు అన్మ్యూట్ చెయ్యి. అయ్యింది. ఓకే, అదేలే ప్రాబ్లం ఉంది. ఓకే పావని గారు, ఇంకా పావని, కల్పన గారు, పావని, నిమ్మక్క వాళ్ళందరూ బాగానే ఉన్నారులే, మాట్లాడుతూ ఉంటారు. ఆట అవ్వలేదు, మిన్నియాకి వచ్చింది. ఓకే చేస్తా. ఓకే, అయ్యో అవ్వలేదా, అవ్వట్లేదా?
పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మెనూ మీద క్లిక్ చేసి అక్కడ మేక్ హోస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్క, అది అక్కడ క్లిక్ చేయండి అక్క. ఓకే అమ్మ. ఎక్కడమ్మా? పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి అక్క. కల్పన గారు పార్టిసిపెంట్స్ అంటే కింద ఉంది కదా. వెళ్ళాను అక్క, వెళ్ళాను. మెనూ మీద క్లిక్ చేసి మేక్ హోస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్క. మెనూ మీద టిక్ చేయాలా? ఉంటది ఉంటది చూడండి, మీరు హోస్ట్ కదా మీకు ఉంటది. అది అది క్లిక్ చేయండి ఫస్ట్. ఇప్పుడు బయటికి రండి అన్న. అక్క అయితే యాక్షన్ సాంగ్ చేసేద్దాము పిల్లలు, చేద్దామా యాక్షన్ సాంగ్స్? నేనే ఇందాక వాళ్ళు మాట్లాడతారని బిడ్డ. ఓకే ఓకే అక్క. సో పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం, వచ్చేది మీ పొజిషన్ కి నించోండి అందరు కూడా. నువ్వు ఫోన్ అడ్డంగా పెట్టమ్మా, మిన్ని ఫోన్ అడ్డంగా. యాక్షన్ సాంగ్ చేయించడానికి మన మధ్యలో ఇవాళ గ్రీష్మ. గ్రీష్మ, ఎస్ గ్రీష్మ, ఓవర్ టు యు గ్రీష్మ. ఆడియో పెట్టడానికి లేదు, షేర్ చేయాలి. అయ్యో పిల్లలే పాటి చేస్తారులే మిన్ని బెనెట్, పిల్లల్ని పాడుతూ చేయమన్నా. ఒకసారి పాడారు కదా, చాలా పాటలు పాడారు, లేకపోతే అలా ఒట్టిన పాటలు పాడిద్దాం ఈరోజు. ఎనిమి అయ్యో నిమ్మక ఉండదు. ఓకే చెప్పు. పిల్లలు మాట్లాడు అక్క, వాళ్ళకి వచ్చాక చూడండి మేము ఏం రుద్ధి చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారు పాటలు పాడితే యాక్షన్ చేయడానికి పిల్లలు? బాబాయ్ నిమ్మక్క నీ వాయిస్ బాగాలేదు, ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చుకో. ఓకే పిల్లలు, మరి మీరందరూ కూడా ఈరోజు మనం వెరైటీగా, మనకి నెట్వర్క్ రకరకాల ఇబ్బంది పెడుతుంది కదా, అయినా సరే మనం జయించేద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీలో ఎవరు పాట పాడతారు ఫస్ట్? గ్రీష్మ, ఏం పాట పాడతావు? నీకు అవ్వట్లేదా? ఉండవు, ఇప్పుడు చేసుకో. అవ్వట్లేదా? ఓకే ఎవరికైంది? ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? ఎవరు లేరు? ఎవరు? కృష్ణ పాట పాడతావా అంటున్నా, మన సండే స్కూల్ సాంగ్స్. ఓకే అక్క. పాడుతూ యాక్షన్ చేయగలవా? yes అక్క. ఓకే వెరీ గుడ్ తల్లి, అలా రెడీగా ఉండాలి. 500 డేస్ పవర్. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్, నెక్స్ట్ నెక్స్ట్ గ్రీష్మ తర్వాత చెయ్యి తల్లి, పాడుతూ చెయ్యి, గట్టిగా పాడు. ఓకే అక్క. ఓకే తల్లి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం యాక్షన్ సాంగ్ చేసుకుందాం. మే 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 కలగా, బౌ బౌ కుక్కలగా, న్యామ్ న్యామ్ పిల్లిలాగా, నీవు చేయబడలేదు ఏ సూరుపులోనే, ఏ సోబిద్దలగా చేతిలోనే, నీవు చేయబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్, నీవు చింతలని పొడే విలువు అంత, జీసస్ లో ఇది గలవు అంతే చాలను ప్రభుతో నడు, ఎంతో ఎంతో స్పెషల్ నీవు, చింతలని పొడే విలువు
అంతా జీసస్ లో ఎదగలవు అంతే చాలువు ప్రభువుతో నడువు. వెరీ గుడ్ తల్లి గ్రీష్మ, ఎక్సలెంట్ పాడుతూ యాక్షన్ సాంగ్ చేసావు. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. రూత్ అండ్ జాయ్, ఇప్పుడు మీరు ఏం పాట పాడతారు? పిల్లలు మీరందరూ కూడా వీళ్ళు పాడుతున్నప్పుడు మీరు కూడా మనసులో పాడు గట్టిగానే పాడుకోండి, మీరు అవ్వట్లేదా? ఓకే, నిమ్మక్క వస్తుందా ఇప్పుడు మీకు కోహోస్ట్ చేశారు? ఇంకెవరు చేస్తారు పిల్లలు? ఎవరు రెడీగా ఉన్నారు? హ్యాండ్ రేస్ చేయండి. ఎవరు చేస్తారు? జాయింట్ వెన్చర్ కి చేస్తారా? సెలీనా చేస్తారా తల్లి? వెరీ గుడ్ నానా, ఇది గుడ్ స్పాట్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. పిల్లలు చాలా 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 బాగా చేశారు. వెరీ గుడ్ నానా, నిజంగా మీరుగానే పాటలు పాడడం, యాక్షన్ చేయడం వండర్ఫుల్ కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యూ. అయితే అక్క ఈరోజు మిన్నీ అక్క రాలేదు, అయితే ఇంకా రానక్కరా? చాలా ఇచ్చారు పిల్లలు, మనం చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ అక్క నెట్ ప్రాబ్లం గురించి ప్రార్థన చేశారా ఈరోజు? చేస్తారా? అయితే ఓకే ఓకే, వచ్చిన పిల్లలతో ఈ రోజు కొంతసేపు ఆడుకుందాం అక్క. ఆడుకుందామా పిల్లలు ఈ రోజు? ఆటలు ఆడుకుందామా? ఎంతమందికి ఇష్టం ఆడుకోవడం అంటే?
ఓకే పిల్లలు ఆడుతున్నాము. సరే సరే అయితే మా శ్యామక్క కూడా మిస్ అయిపోయారండి. అవును కనిపించట్లేదు అక్క. పిల్లలు మరి ఎవరైనా పాట నేర్చుకున్నారా ఈరోజు? చమక్క లేదు, మిన్ని అక్కలు కనిపించట్లేదు అంటే వాళ్ళు నెట్ ప్రాబ్లం. ఉన్నానక్క నేను. అయ్యో ఉన్నారు ఉన్నారు, బయట కష్టమా? ఓకే ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం చిన్న మా చిన్న పాట నేర్చుకుందామా? అయితే కొత్త పాట నేర్చుకుందామా? నేర్చుకుందామా పిల్లలు? అక్క జయంత్ ఆబ్జెక్ట్ లెసన్ చెప్తాడు అక్క. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ప్రస్తుతం జయంత్ ఆబ్జెక్ట్ లెసన్ చెప్పిన తర్వాత మనం ఆడుకుందాం. అదో శ్యామక్ కూడా వస్తారు పిల్లలు. సరే సరే ఆడుకుందాం పాడుకుందాం. శ్యామక్ మాట్లేవంట చేస్తున్నానట్టుంది. అక్క పావనిక చేశారక్క. ఓకే 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 జయంత్ ఆర్ యు రెడీ నాన్న? ఎస్ ఓవర్ టు యు అక్క పావనిక. పిల్లలు హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందామా? కొంచెం పక్కన ఎటువైపు ఉంటే కొంచెం క్లియర్ గా ఉంటది, అటువైపు డల్గా ఉంటది. నువ్వే జరగాలి. కెమెరాని కొద్దిగా జయంత్ వైపు తీసుకొని వెళ్ళండి. ఎవరున్నారు అక్కడ? సోనిక జయంత్ నీకు లెఫ్ట్ బాగుంటది నాన్న, రైట్ సైడ్ నీకు బ్లర్ గా ఉంది. నీకు లెఫ్ట్ సైడ్ నీకు బాగుంది సోఫా, అటు బాగుంది, అటు బాగుంటది, కొంచెం క్లియర్ గా ఉంటది. ఇలాగ అక్కడికి వచ్చు ల్యాప్టాప్ ని ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన మనం మన ఆబ్జెక్ట్ లెసన్ చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుని మొదలు పెట్టేసాం. 1 2 3 జగన్ దేవ కృపకల తండ్రి, మీ బంగారు పదాలు కిలకలను వర్ణాలు స్త్రీలు చెల్లించుకున్నా ప్రభు, ఇంతవరకు మీ పరిశుద్ధమైన చూడని కాచి కాపాడుచుని కొన్నారు ప్రభు. ఈరోజు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను ప్రభు, మీరు సాయం దచ్చింది నా స్థానంలో, మీరే ఉండి ఆబ్జెక్ట్ లెసన్ నడిపించండి ప్రభు. పిల్లలందరికీ ఇది అర్థమయ్యేటట్టు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమన్నా కష్టంగా ఉంటే ఈ ఆబ్జెక్ట్ లెసన్ గుర్తుకొచ్చి వాళ్ళు సాల్వ్ చేసుకునేటట్టు మీరు సహాయం దయచేయమని మీరు కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరట ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన ఆబ్జెక్ట్ లెసన్ చూసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ కష్టాలు ఫ్రెండ్స్ కనిపిస్తుంది అక్క, ఈ కష్టాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అతడు ఇది ఈ కష్టాలని ఏసయ్య లేకుండానే నాకు నేనే ఓన్గా సాల్వ్ చేసేసుకోగలను అనుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఏసయ్యతో సాల్వ్ చేసుకుంటామా ఓన్గా సాల్వ్ చేసుకుంటామా? నేనైతే ఏసయ్యతోనే సాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ అతను ఏసై లేకుండా నేనే ఒంటరిగా సాల్వ్ చేసేసుకుంటాను అనుకుంటా. ఇప్పుడు సాల్వ్ చేసుకోగలదా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఏమైంది ఫ్రెండ్స్? తాడు తెగిపోయింది. ఇప్పుడు ఏసయ్య లేకుండా మనం సాల్వ్ చేసుకుంటే మనకి మనము ఏ కష్టాలని ఎదుర్కోలేము. ఇప్పుడు ఇక్కడ ఇంకొకతను నేను ఏసైతోనే సాల్వ్ చేసుకుంటాను అనుకున్నాను. ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నేను ఏసైతోనే సాల్వ్ చేసుకుంటాను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడేమో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడేమో ఏసై ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలదా లేదా చూద్దాం. ఏమైంది ఫ్రెండ్స్? ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి.
ఈజీగా సాల్వ్ చేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనము ఏ సైట్ ఉంటే మనం ఈజీగా ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కోగలము. మనము ఓన్గా ఎదుర్కోగలము. నేను ఏ చిన్నది కూడా అనిపించక్కలేదు, నేను ఓన్గానే ఎదుర్కోగలను అనుకుంటే ఈ ముందు వచ్చిన వాళ్ళలాగా మనం తెగిపోతాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకుని ముగించుకున్నాం. సూత్రాలు చేయించుకున్నాం ప్రభా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్పేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టు అనుకుంటున్నాం ప్రభా. అందరికీ అర్థమయ్యేటట్టు మీరు సహాయం చేయండి. ఈ చిన్న ప్రవర్తన సింగంలో ఐదు వైపు వచ్చినాం తల్లి. ఆమేన్. ఎవరైనా మరి ఈ రోజు పాట పాడే వాళ్ళు ఉన్నారా? ఈరోజు నేర్చుకున్నారా పాట? పాట ఎవరైనా నేర్చుకున్నారా ఇవాళ పాడడానికి? సెలీనానా? సెలీనా పాడవు కదా సెలీనా. లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు పిల్లలు? ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్తారా? ఎవరు చెప్తారు అంటే జోయల్ అని చేసిన లో జోయల్ ఇంగ్లీష్ లో అండి. ఈ క్యాం కొన్ని పెట్టచ్చు కదండి, కొంచెం చూపించాలి. ఇది ఈ క్యాం చెప్తారా? చెప్తావా? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? ఓకే చెప్పలేరా? ఫైన్ అన్న. మన మధ్యలో అభిషేక్ అక్షయ ఉన్నారు కదా, అక్షయ చెప్తుంది ఇవాళ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్. It is not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Very good, Nana. God bless you, Akshaya. Thank you, Akshaya. Well done, Akshaya. Akshaya, very good. God bless you. Nimaka, over to you, Akka. Thank you, Akka. Okay, Akka, Mini Akka. Hello. మరి చక్కగా మనం పాటలు పాడుకున్నాం, యాక్టివిటీ లెసన్ చూసేసాము, చక్కగా పర్లో ప్రార్థన చెప్పేశారు. పాట పాడే వాళ్ళు ఎవరు దొరకలేదా ఇక మన మధ్యలో? మీరు రెడీగా ఉన్నారు అయితే? ఓకే మినీ అక్క, ఇచ్చేద్దామా? ఛాన్స్ ఇచ్చేద్దామా? ఓకే పాడండి. దీర్ఘశాంతుడైన వాడు యేసు మహాదేవుడు. మహాబలం మహాబలము గలవాడు యేసు మహాదేవుడు. మహాబలము గలవాడు యేసు మహాదేవుడు. ఆశ్రయ దుర్గము యేసు మహాదేవుడు. ఆశ్రయ దుర్గము మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. దశ సా సారి గారి గరి సస సరి రీరి. దశ సా సారి గారి గరి సస సరి రీరి. సరి సాని నిస సా సరి గరి గ స సా. సరి సాని నిస సా సరి గరి గ స సా. వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా పాడారు. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ నాన్న. జాయ్ అండ్ లిల్లీ. అయితే నిన్న నేను నాహూము సంబంధించిన చరణం పంపించాను, మీరేమో నెహెమ్యా చరణం పాడారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం నాన్న, ఫైన్. గాడ్ బ్లెస్ యు. అయితే
అయితే రేపు జాస్వా డానియల్ నువ్వు పాట ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? నా హోము చరణాన్ని నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? జాస్వా డానియల్ అన్మ్యూట్ చేసుకుంటావా, లేదంటే వీడియోస్ ఆన్ చేసుకుంటావా, ఏదో ఒకటి చెయ్యి. లేదంటే అన్మ్యూట్ చేసుకొని ఎస్ అక్క అని చెప్పాలి. రేపు సాంగ్ నేర్చుకో, ఓకేనా? నోట్స్ పంపిస్తారా అక్క? పంపిస్తాను నాన్న, నేను నీకు వాట్సాప్ చేస్తాను, ఓకేనా? సంబంధించిన చరణ పాడాలి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ జాస్వా డానియల్. ఓవర్ టు నిన్ని అక్క. సారీ అక్క. ఓకే నానా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, నిన్న అక్క చెప్పింది మీ అందరికి అర్థమైంది కదా? ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఆడుకున్నామా? ఈరోజు ఆడుకున్నామా? కొంతసేపు ఆడిన తర్వాత అప్పుడు లెసన్ విందాం. సరే, మీరు అందరూ ఉన్నారు కదా? ఏంటి అంటే ఈ ఆట, మన మధ్యలో రాజీ అక్క ఉన్నారు, పావని అక్క ఉన్నారు, కల్పన అక్క ఉన్నారు, మినీ అక్క ఉన్నారు, శ్యామక్క ఉన్నారా లేదు? ఉన్నారు, శ్యామక్క వెనకాల ఉంది. సరే పిల్లలు, మరి మా అందరం ఇక్కడైనా అందరం చూస్తా ఉన్నాం, మీకు చూపిస్తా ఉంటాం కూడా పిల్లలు ఏంటో. మరి మీకు కొన్ని ఐటమ్స్ మేము చూపిస్తాము, చూసిన ఐటమ్ మీరు వెంటనే దాన్ని చూడగానే అదేంటో, దేనికి సంబంధించిందో మీరు చెప్పాలి. ఓకే, ఏం ఇష్టమా కష్టమా మీకు? ఇష్టమేనా? ఓకే, మీకు ఒక ఐటమ్ మేము చూపిస్తాము, ఐటమ్ చూడగానే దాన్ని అది దేనికి సంబంధించిందో మీరు చెప్పాలి. సరే, నేను స్టార్ట్ చేస్తాను ఎగ్జాంపుల్, సరేనా? అయితే మీకు మరి పాయింట్స్ ఇవ్వడానికి, పాయింట్స్ ఇవ్వాలా? ఇవ్వాలా వద్దా? ఓకే ఇద్దాం. ఓకే, మీకు నేను పాయింట్స్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అందులోంచి మీకు పాయింట్స్ తీసి నేను ఇస్తా ఉంటాను, సరే? నా దగ్గరే ఉన్నాయి, నేనేమి అన్ని స్లిప్స్ అన్ని కూడా ఫోల్డ్ చేసేస్తే ఉన్నాయి పిల్లలు, నేను ఏదో ఒకటి తీస్తాను అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ఐటమ్ చూపిస్తున్నాను, ఈ ఐటమ్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. రెడీ? ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే, సరేనా అక్క? ఓకే, అయితే ఫస్ట్ మా హీరోకి ఇస్తాను అక్క నేను. చిన్నపిల్లలు అందరికి ఇచ్చే ఫస్ట్ మా హీరో ఎక్కడున్నాడు? అందరూ మా హీరోలే, అందులో ఇంకా చిన్న హీరో జాయ్ ఉన్నాడు కదా అక్క. జాయ్ 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 చేశాను అక్క నేను. టాయిలెట్ జాయ్ హీరో ప్రైజ్ తెలా. మరి నేను ఏం చూపిస్తున్నా చూసి అదేంటో చూడగానే మీకు ఏమర్థమైందో చెప్పాలి, సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్ గో. చెప్పండి కదా, వేసే పుట్టినప్పుడు వచ్చింది కదా. ఓకే, మరి హీరో చెప్పేసాడు ఆన్సర్ మరి బాగా చెప్పాడా లేదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. మరి ఇక్కడ కొన్ని స్లిప్స్ ఉన్నాయి, ఆ స్లిప్స్ లో నుంచి నేను మీకు ఒక స్లిప్ ఇస్తున్నాను. ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ, ఏది కావాలి మీకు? బ్లూ బ్లూ కావాలా? బ్లూ 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 కల్పన అక్క. ఇంకొక హీరో ఎవరు, చిన్న హీరోస్ ఎవరు ఉన్నారు ఇంకా? రూత్. రూత్ మీరు చూపించండి ఇప్పుడు వాళ్ళు మార్కెట్. అబ్బో పిల్లలు, వాటర్ కనిపిస్తుంది కదా, అబ్బా ఏమై ఉంటుందబ్బా? వండర్ఫుల్ వండర్ఫుల్, మా హీరో సూపర్ 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 గా చెప్పారు కదా, నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయాయంత. ఓకే ఓకే, ఓకే, మీకు ఏ కలర్ కావాలి? ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లాక్? ఆ బాటిల్స్
ఏ కలర్ కావాలి? పింక్ కలర్. గ్లాస్ వచ్చేది పైన ఆ కప్స్ దగ్గర. ఆ కప్స్ గ్లాస్ అక్క కనిపిస్తుందా? కనిపించట్లేదు కానీ నువ్వు చెప్పింది. ఓకే 90,000. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? శ్యామక్క పావని గారు. ఓకే పిల్లలు కనిపిస్తుందా? సాల్ట్ అక్క ఏంటక్క అది? ఇల్లాలు క్రిస్టల్ సాల్ట్ అంట. ఏదోలే ఏదైనా ఉప్పు. ఉప్పు అబ్బా ఉప్పు కదా బాబు తిట్టిగా తేవాలి కానీ ఉప్పు ఉప్పుగా తెచ్చేవింటక్క. ఇల్లాలు ఏం గీతో ఎవరున్నారు హీరోస్? పెద్ద పిల్లలు చిన్న 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 పిల్లలు చెప్పకండి. అదే అక్క ఏం జాయిన్ ఉన్నాడు తర్వాత జాన్సన్ ఉన్నాడు. జాయిన్ జాన్సన్ మ్యూట్ లో ఉన్నావు చూడు. మ్యూట్ లో ఉన్నావు సెలీనా. సెలీనా అన్మ్యూట్ చేసుకో. ఏ కలర్ కావాలా? పింక్ అక్క. పింక్ కలర్. ఓకే 90,000. మీ గుర్తు పెట్టుకోని పిల్లలు ఎవరికైనా వస్తాయా? ఓకే నెక్స్ట్ పావని అక్క. ఏంటక్క దాంతో కొట్టేద్దామనే మమ్మల్ని అంత పెద్ద కర పట్టుకొచ్చారు? చెప్తావా మా పిల్లలు మంచి పిల్లలు అక్క కొట్టద్దా మమ్మల్ని అక్క? మోషే కర్రక్క. మోషే కర్రక్క. వెరీ గుడ్ కర్రక్క. వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. చెప్పారా కలర్ చెప్పు? రెడ్ కలర్. ఓకే 80,000. ఓకే తర్వాత మిన్ని అక్క మనం ఏమని చెప్పగలవా చూపించగలవా? మిన్ని అక్క అదిగో మిన్ని అక్క రెడీగా ఉంది. ఇది ఆపేనాయి అక్క. మిన్ని అక్క ఇప్పుడు బాగుంది అక్క. చెప్పండి పిల్లలు ఏంటిది ఇది? అక్క చెప్పండి అక్క. పిల్లలు ఇది కావాలా? చెప్పాలి అక్క. రాక్షరసం. రాక్షరసమే సందర్భం చెప్పాలి. అక్షరస్మే కానీ సందర్భం చెప్పాలి. బైబిల్లో లెసన్స్ ఎప్పుడు చెప్తున్నాం కావాలి. ఓకే
ఓకే గాడ్ బ్లెస్ యు మరి ఇంకెవరు ఉన్నారు రాజి అక్క పిల్లలు కనుక్కోవాలి త్వరగా చూడండి రొట్టె ముక్కలు కుక్క పిల్ల రొట్టె ముక్కలు ఇది ఛాన్స్ లేదు హ్యాండ్ రైజ్ చేయండి అన్న ఎవరు చెప్తారు ఇంకా కానశ్రీ తన బిడ్డ స్వస్థత కోసం ఎల్లప్పుడూ ఏసయ్య నా రొట్టె ముక్కల్లో నేను కుక్క పిల్లలు కడతానా అంటున్నాడు వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ నాన్న జాయ్ జాయిన్ స్పాట్లైట్ చేయలేదు ఎక్కడో నాకు కనబడలా చేయి చూపించు ఎక్కడున్నావు వీడియో ఆఫ్ చేసావా ఎంత ఫాస్ట్ గా చెప్పావు భలే చెప్పావు వెరీ గుడ్ ఓకే నిమ్మి 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 మ్యూట్ లో వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే అక్క మళ్ళీ 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 స్టార్టింగ్ వచ్చాయా ఇంకెవరున్నారు చూడండి పిల్లలు దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుందమ్మా ఎవరు చెప్తారు హ్యాండ్ రైజ్ చేయండి జాయిన్ లిల్లీకి అయిపోయింది నిస్సీ జెస్సీ వెయిట్ చేస్తుంది ఇదెక్కడ లెసన్ ఎప్పుడు చెప్పావు జమ్మిమ్మ నువ్వు ఇలాంటి లెసన్ కూడా చెప్తున్నావా మీరు విన్నారమ్మా పేటర్ లెసన్ విన్నారా కొత్తగా జాయిన్ అయ్యారా సరే జెస్సీని అలా ఉంచుదాము ఇంకెవరన్నా చెప్తా జాషువా డానియల్ చెప్తాడంట చెప్పనా ఏంటి వా సిట్టింగ్ ఏంటి అసలు కనిపించట్లే నీ ఫేస్ ఓకే చెప్పే చెప్పే అక్క పేత్ర అబద్ధమం ఉన్నప్పుడు కుక్కరొక్కని మూడు సార్లు కోసింది అక్క వావ్ సూపర్ 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 అమ్మా నిస్సి విన్నావా పేతురు అబద్ధం అన్నప్పుడు మూడి కోడి మూడు సార్లు ఒక్కరు కో అంది కదా నిమి సిస్టమ్ లైట్ ఉంటది కదా అంటది కెమెరా పెట్టే అంతే సరిపోతుంది రాజేష్ తమ్ముడు ఇప్పుడు ఏం జాయిల్ ముందే రెడీగా ఉండు చెప్పండి తమ్ముడు క్వశ్చన్ అడగనక చూపించరా ఏమీని రాలేదు అది ఇప్పుడు చూసారు కదా కొన్ని నిన్న రాలేదక్క అయితే మీరు నెక్స్ట్ రౌండ్ కి రెడీ చేసుకోండి ఏమన్నా ఈలోపు మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు ఏమైనా రెడీ చేస్తారు ఇప్పుడు నిమ్మక్క ఒకటి చూపిస్తుంది తర్వాత నేను ఇలా చూపిస్తాము అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఈ లోపు రెడీ చేస్తాం ఓకే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది సరేనా నెట్టనే ఏం అందరూ నవ్వుతున్నారండి అది ఏమన్నా మంచి వస్తుంది అనుకుంటున్నారా ఆడుకోవచ్చు అనుకుంటున్నారా షైనీ
అక్క దావీదు గొలియాదుని కత్తితోటి మెడకోసం. ఓకే ఇంకా చెప్తారా? బాగుంది, అది కూడా బాగుంది. చాలు, ఒక చాలని మళ్ళీ ఇంకోసారి చూపిస్తే వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. ఛాన్స్ బాగుంది, ఇంకోసారి ఇంకొక ఆన్సర్. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే నేనే మీకోసం ఒక ఏదో ఒకటి తీసేస్తున్నా, సరేనా? అలా చెయ్యి, టైం కలిసి. ఓకే ఓకే ఓకే. 70,000. God bless you. Next. అక్క ఇంత కార్డర్లు ఎవరు వచ్చారు? వచ్చేయండి. నా వెనక ఎవరు వచ్చారు? కల్పన అక్క బాగునే. ఓకే నేను పిల్లలు అక్క అందరు బాటిల్స్ తెచ్చేస్తున్నారు. ఏంటి అక్క ఇది చూస్తే గుర్తొస్తుందా? మనం చెప్పుకున్నాం లెసన్, గుర్తురావట్లేదా? అయ్యో ఎవరు చెప్పట్లేదు. సెలీనా సెలీనా వద్దు, నువ్వు చెప్తావు కదా, నీకు ఛాన్స్ లేదు. నిష్తా నిష్తా చెప్తారు, చెప్పండి. ఒలీవల కొండ గుర్తొస్తుంది అక్క. ఇంకా నూనెతో నా తల అంటి ఉన్నావని ఉంటది కదా అక్క. నేను అయితే ఈ ఆన్సర్ కి సాటిస్ఫై అవ్వలేదు. నీ ఉద్దేశంలో అది కరెక్టే, కానీ ఇంకా చక్కగా చెప్పొచ్చు. ఇంకా ఎవరు చెప్తారు పిల్లలు? జయంత్ అండ్ సోనిక. అక్క ఎలిషా ప్రవక్త నీళ్లు నింపి ఆయిల్ ఆయిల్ నీ కుండలు సంపాదించి పోయామంటే. ఓకే అది ఆలివ్ ఆయిల్ అని కాదు కానీ ఆయిల్ కదా. ఇంకా అందమైన పాయింట్స్ మనం చెప్పుకున్నాము, చక్కటి లెసన్ చెప్పుకున్నాము. ఈ ఆయిల్ గురించి మీకు అప్పుడు చూపించాను కూడా. అయితే నెక్స్ట్ ఆన్సర్ లక్క మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినా చెప్పలేకపోయారు, చాలా బాధాకరమైన విషయం. చూద్దాం. కానీ ఒలివల కొండ ఏదో చెప్పారు కదా అక్క మా పిల్లలు. నేను కొండ చూపించలేదు కదా. అయ్యో పాప అక్క పాయింట్స్ ఇద్దాం అక్క మా పిల్లలు చిన్న పిల్లలకి. లేదు లేదు లేదు, ఒకవేళ నువ్వు ఇస్తే హాఫ్ హాఫ్ ఏది వచ్చినా హాఫ్. పిల్లలు ఏం చేద్దాం, 90 రావాలని అడగండి పిల్లలు, హాఫ్ వస్తాం. సరే పిల్లలు ప్రైజ్ లా పిల్లలు అక్క చెప్పాలి ఇదేం పిండో? గోధుమ పిండి పిల్లలు, చపాతీలు తింటారు కదా మీరు, అది ఎక్కడ ఊరిపోతుంది పిండి చూస్తే నోరు ఊరిపోతుంది అక్క. రుత్యంజాయ్కి అయిపోయింది కానీ అన్ని తెలుసు వాళ్ళకి, అది గ్రేట్. ఇక్కడ తెలియనాక అన్ని తెలుసు. అక్షయ చెప్తారా? అక్షయ వాళ్ళకి ఇచ్చేయండి, ఇందా చెప్పలేదు కదా. దగ్గర పుట్టిలో నూనెను కొంచెం పిండి ఉంటది, అప్పుడు ఎలీషా గారిని రొట్టె అడిగితే పెడతాది అక్క. వాళ్ళు చనిపోవాలనుకుంటారు కానీ పెట్టింది అక్క. మీరు మంచి గుణం ఉన్నారు అని చెప్పి. ఓకే అక్క చాలా చెప్పేస్తున్నారు కాదు, కల్పన గుబ్బి తబ్బి అయిపోతారు మొత్తం చెప్పేసారు కానీ. చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్. ఓకే మీకోసం తీస్తున్నారు పిల్లలు, ఒకటి మీకోసం 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 40,000. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ అక్క. ఓకే ఓకే ఓకే. చూస్తున్నారా
అక్క కొడుతున్నారు అక్క మమ్మల్ని. లేదు లేదు ఉతుక్కుంటుంది అక్క, పావని అక్క బట్టలు ఉతుక్కుంటుంది. ఏంటి చెప్పండి ఎవరు పిల్లలు? నా చేతిలో ఉన్నది ఒక చెప్పాలా? అక్షయ్ చెప్తాడు, అక్షయ్ చెప్తాడు. అక్క ఎలీషా గారు సముద్రం దాటడానికి. చాలు, సముద్రం కాదులే, సముద్రం కాదు, అక్కడ తప్పు చెప్పేస్తున్నావు. నది దాటడానికి సూపర్ గా చెప్పేసావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉరిసిపోతుంది, చప్పట్లు కూడా. వెరీ గుడ్, 80,000 సూపర్ నీకు, 80,000 వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రాజీ గారికి పిల్లలు ఇంకా దగ్గరికి రావట్లేదు, దూరంగానే ఉన్నారా? చూసుకుంటుంది ఎలాగున్నారని. పిల్లలు కనిపిస్తున్నారు మీకు? ఇది ఎప్పుడు కనిపిస్తుంది అక్క? జడ అనుకోవాలా, వెంట్రుక అనుకోవాలా? అది గంటల్లో ఒక్క వెంట్రుక అంట. సూపర్ కదా, ఏం కనిపించట్లేదు అక్క మాకు. అయ్యో అయ్యో జుట్ట. ఎక్కడ పర్లేదు, ఇలాగానే అక్క మిన్ని అక్క అంతే. కనపట్లేదు అనొచ్చు, మాకు కనిపించకపోయినా పొడవుకుంటాయి కదా నీ. బాగుంది, నీ హెయిర్ తీసుకుంటే బాగుంటది, బాగుంది, సూపర్ గా ఉంది. మరి చెప్పండి ఎవరు ఆన్సర్ చెప్తారు? అక్క ఆయిల్ వేసే కాళ్ళ పడితే తర్వాత చుట్టుతో చూస్తా అక్క. చెప్పండి నాన్న. సూపర్ సూపర్. ఓకే, మాకు ఒక చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలే వచ్చాక అంతవరకే చెప్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. చాలా చాలా బాగా చెప్పేశారు. మరి మీకోసం ఇందులో నుంచి డామినేటింగ్ కలర్ ఆరెంజ్ తీనా? ఎన్ని పాయింట్స్ వచ్చినాయి పిల్లలు మీకు? 80,000 సూపర్ సూపర్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్ ఎవరు మార్క్స్ తెచ్చుకుంటారో చూద్దామా ఫాస్ట్ గా. కావు కావు మంటు కాకి ఎగిరింది పైకి. కావు కావు మంటు కాకి ఎగిరింది చూడు పై పైకి, ఎక్కడ ఆగక రివు మంటు ఏమో చెప్తున్నారు. ఇంత అర్జెంట్ గా కాకి ఎక్కడ దొరికింది అక్క? ఎక్కడ దొరికింది ఆ కాకి నీకు? మా ఇంట్లో గోడ మీద. మా ఇంటికి పంపించవా? పంపించే పంపించే. అక్క ఏలియాకి ఆహారం వేసినప్పుడు ఏసయ్య కాకిల ద్వారా పంపిస్తారక్క.
వెరీ గుడ్ తల్లి సూపర్ కరెక్ట్ ఆన్సర్ సూపర్ అన్నా నీకోసం నీకోసం ఎల్లో కలర్ తీస్తున్నాను వావ్ 80,000 వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ అందరికి బలం వచ్చేస్తున్నారు పాయింట్స్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు పిల్లలు చూడండి నా చేతిలో ఏమున్నాయో పాయింట్స్ వీటిని చూస్తే మీకు ఏ లెసన్ గుర్తొస్తుంది చెప్పండి నాన్న ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అది 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 యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు సన్ని అదే మందిరానికి వచ్చినప్పుడు డబ్బులు అడుగురా అని అన్నప్పుడు అప్పుడు పేతురుకి వెళ్ళి చేప కడుపులో నీకు దొరుకుతుంది కాయిన్స్ వెళ్ళి ఫిష్ బొమ్మ కూడా చూపించేదాన్నమ్మా దానికైతే అయిపోయింది అయిపోయింది ఇంకా ఛాన్స్ చెప్పొద్దు ఆన్సర్ చెప్పు అక్షయ్ అభిషేక్ అయిపోయాడు అక్షయ చెప్పలేదు ఒకళ్ళే అయ్యారు వాళ్ళు డబ్బులు కాస్ట్ పడుతుంది అక్క ఇంకా వివరించొద్దు వివరించొద్దు ఇంకా చెప్తాను అంటున్నారు కదా చూ ఏసే మందిరానికి వచ్చినప్పుడు దాని ఒక విధ పేద ఉంటది అక్క ఆమె దగ్గర రెండు కాసులే ఉంటాయి అక్క అవి మనస్ఫూర్తిగా కానుకిస్తుంది అక్షయ చెప్పాలి కదా అభిషేక్ ఎందుకు చెప్తున్నాడు అభిషేక్ ఇందాక అయిపోయింది కదా నీ ఛాన్స్ మరి ఎవరికైతే వాళ్ళే ఛాన్స్ వాళ్ళే చెప్పాలి ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అయిపోయారు అందరు పవనీ గారు కల్పన గారు రాజీ గారు ఫినిష్ నేనా మళ్ళీ ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం థర్డ్ రౌండ్ థర్డ్ ఎవరున్నారు రాజేష్ అన్నారు ఇప్పుడు రాజేష్ అన్న అంటే వేరే రౌండ్ వస్తుంది కదా నంబర్స్ రౌండ్ వస్తుంది సరే పిల్లలు లక్కదు ఆయన కోటి ఇచ్చి రెడీ చేసుకుని ఉంటారు అన్న రెడీ చేస్తున్నారా తమ్ముడు మీరు ఐటమ్ చూపించండి సూపర్ సూపర్ పిల్లలు ఏం గుర్తొచ్చింది మీకు అయిపోయిన వాళ్ళు కాదు అబ్బిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి ఇంతవరకు ఏది చెప్పని వాళ్ళు చెప్పండి నిస్సీజెస్సీలు ఓకే అక్క పరలోకం తాళపు చెవులు పేతురికి ఇవ్వబడ్డాయి అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ నానా ఇదిగో నీ పాయింట్స్ హలో $60,000 థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ ఫస్ట్ నుంచి రౌండా రౌండ్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు ఉన్నారు రెడీగా ఉన్నారు మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా ఓకే ఫైనల్ లాస్ట్ రౌండ్ నేను ఒక ఐటమ్ మీకు చూపించాలనుకుంటున్నాను ఎరేజర్ ఏం గుర్తొస్తుంది మీకు చెప్పండి పిల్లలు ఎవరున్నారు చెప్తావా
వీళ్ళే సెలీనా, రుజాయ్, జాష్వా హ్యాండ్ చెప్పలేదు చెప్పలేదు స్టేసీ చెప్పలేదు అక్క జాష్వా డానియల్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు అక్క ఎవరు చెప్పలేదు ఆన్సర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే నీ కిందలో నుంచి ఎల్లో కలర్ తీస్తున్నాను థ్యాంక్ యూ అక్క నెక్స్ట్ అస్సలు చెప్పిన వాళ్ళు చూడండి ఎవరు ఏంజాయల్ గ్రీష్మ ఇంకెవరున్నా స్టేసీ రిషిత వాళ్ళలోంచి అస్సలు చెప్పిన వాళ్ళు ఓ సూపర్ నానా సూపర్ సూపర్ ఏదో ఆన్సర్ చెప్పేశారా చెప్పలేదు చిన్నోడు వచ్చాడని సూపర్ అంటున్నారు అక్క ఎప్పుడు క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నావు మళ్ళా చెప్పు రెండు ముక్కలు కాకుల ద్వారా నేను అదిగో మీరు ఇలాంటివి చెప్తారనే కౌంట్ ఇక్కడ 1 2 3 4 5 ఐదు రొట్టెలు రెండు చేపలు అక్క నిరాశ తీసుకోవాలి మంచిలో శ్యామలక్క ఓకే అన్నారు ఓకే మరి మా చిన్న హీరోకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే హీరో అచ్చా 20,000 వచ్చినాయి మా హీరోకి ఓకే నో ఓకే నానా మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్ లక్ గాడ్ బ్లెస్ యూ ఎవరున్నారు తర్వాత కల్పన అక్క వెలుగు జ్యోతుల వాలే వెలుగుదును నేను ఈ లోకములో పిల్లలు కనిపిస్తుందా ఏంజల్ చెప్తావా అన్యూట్ చేసుకో ఏంజల్ అన్యూట్ చేసుకో జోయల్ ఉంది షారోన్ బి చెప్పచ్చు అక్క ఎవరు ఎత్తట్లేదా ఇదిగో జాయ్ రూత్ అంట విలియం కేరియా అంతేలే నిమ్మి దీపం అయితే అలా చెప్తురు ఇది క్యాండిల్ లైటింగ్ కాబట్టి చెప్పలేరు కానీ చెప్పింది మొత్తానికి పాయింట్స్ ఇచ్చేస్తాం ఓకే గాడ్ బ్లెస్ ఎల్లో కలర్ తీసుకుంటాం గాడ్ బ్లెస్ యు అయ్యో నెక్స్ట్ ఎవరు
కనిపిస్తుందా? అందరికి ఇస్తావా అక్క? ఇప్పుడు చెప్పని వాళ్ళు స్పేస్ చెప్తావా? స్పేస్ చూడు చిన్నపిల్లలు స్టేసీ గాని జాషువా చెల్లి గాని జాయిన్ జాసన్ లో చిన్నోడు చార్లెస్ చెప్పేశాడా? చెప్పాడక్క. ప్రిన్సీ చెప్పనా? చేసి చెప్తావా? షైని చెప్తాదంట అక్క. పంట పండించారేమో. పండు తిన్నారక్క. మరి నీకోసం ఏమొచ్చిన పాయింట్స్ అంటే 70,000 ప్రిన్సీ, 70,000 వండర్ఫుల్ నానా. నెక్స్ట్ ప్రైజ్ హలో. నెక్స్ట్ ఎవరు? పిల్లలు కనిపిస్తున్నాయా? ఇవేంటి నాన్న కనిపిస్తున్నాయా? ఎవరైనా చెప్పని వాళ్ళు చెప్పండి నాన్న. ఎక్కువ సార్లు చెప్పని వాళ్ళు, వన్ టైం చెప్పిన వాళ్ళు. దాని పేరు చెప్తే సరిపోతుందా? ఏమన్నా అక్క ఇవేంటో, అవి ఏ సందర్భంలో బైబిల్లో ఉన్నాయో ఆ ఇన్సిడెంట్ చెప్పాలక్క. దాని పేరు మనం చెప్పేసుకోవచ్చు కదా? అయితే ఎందుకు చెప్పండి పిల్లల పేరు చెప్పండి రా. దాని పేరన్నా చెప్పండి రా చిన్న కొడుకులు. గొర్రెలార గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి త్రోవ తప్పిపోకండి. చెప్పండి అక్క. యేసయ్య పుట్టేటప్పుడు గొర్రెలు వస్తాయి అక్క, గొర్రెలు కాపర్లు వస్తారు అక్క. పుట్టేటప్పుడు అంట, అది కరెక్టేనానా? అది కరెక్టేనే గానీ కరెక్ట్ సందర్భం ఓన్లీ గొర్రెలు. అక్కడ గొర్రెలు కాపర్లు కదా వస్తారు. అయితే ఈ గొర్రెల సందర్భం ఓన్లీ షీప్. చూసారా ఇవన్నీ చిన్నగా, ఇది పెద్దగా. అక్క మాట మీరి పోయి త్రోవ తప్పిపోకండి. అక్క 100 గొర్రెల్లో ఒకటి మిస్ అయితే అప్పుడు దాన్ని కూడా వెతికి తెచ్చుకుంటారక్క. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, సూపర్ ట్రై చేశారు, చక్కగా చెప్పారు. మాట మీరి పోయి త్రోవ తప్పిపోకండి, ముళ్ళ పొదల్లో పడి చిక్కాకండి, రాయిరప్ప దారులలో నడువాకండి. వచ్చిన పిల్లలు మీకు 80,000 వచ్చిన పిల్లలు. వెరీ గుడ్. నెక్స్ట్ పిల్లలు కనిపిస్తుందా మీకు? నేను ఫోటో తీసుకొచ్చాను, నిజంగా తీసుకొని రాలేకపోయాను. కనిపించట్లా? ఓకే ఓకే. ఏంటది సెల్ ఫోన్ మీద ఉందా? అందులో ఉందా? జూమ్ చెయ్యి. ఇంటి ఉండ కొద్ది కొద్దిగా అర్థం కావట్లే, కొంచెం క్లూ ఇచ్చేదారు. తేనె పట్టువా? కాదక్క. పిల్లలు మీకు ఎవరికైనా అర్థమైతే చూడండి. అక్క రొట్టె ముక్క. రొట్టె ముక్కలా? అబ్బా రొట్టె ముక్కలు అన్ని కింద పడేసారు అంట అలాగా? ఎవరు పడేసారు కింద అలాగా? కనిపిస్తుంది అక్క? చెప్పిన దాన్ని బట్టి మేము చెప్తున్నాం అక్క, అంతే.
రొట్టె ముక్కలు అన్ని కింద పడిస్తే ఎలాగక్క? వినయక్క తొట్టక్క చెప్పట్లు. సూపర్ 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 హీరో. ఓకే హీరో హీరో కి తిద్దాం. ఏం తిద్దాం? ఆరెంజ్ కలర్ తిద్దాం. 70,000. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే గాడ్ బ్లెస్ యూ. మా హీరో ఏంటి జాయ్ అలా ఉన్నా డల్ గా? తమ్ముడు చూపించండి. దేవుడు మొదటి రోజు సూర్యుడిని సృష్టించాడు. యెహోషువా దగ్గర సూర్యుడు చంద్రుడు తీగ సాపుతాడు అక్క ప్లేస్ చేస్తే. వెరీ గుడ్ నాన్న. Very, very, very good. God bless you. Okay. Yellow color. $30,000. Okay. అయిపోయింది అక్క రౌండ్? అయిపోయిందా? ఇంకెవరు ఉన్నారా? పిల్లలు మర్చిపోయిన పాట ఏంటి? చెప్పండి. అక్క బోట్ నాన్న, ఇది షిప్ కాదు, బోట్. బోట్ మనం లెసన్స్ లో చెప్పుకున్నాం కదా అక్క. పేతురు బోట్ మీద చేపలు పట్టుకునేవారు అక్క. పోన్లే అక్క, ఎవరికి ఇద్దాం ఫైనల్? ఎవరు చెప్పారు లాస్ట్? ఎంజాయ్. ఓకే వెరీ గుడ్ నాన్న. నీకోసం బ్లూ కలర్ తీస్తున్నాను సరేనా? $30,000. ఓకే గాడ్ బ్లెస్ యూ. మరి హైయెస్ట్ అయిపోయిందా లాస్ట్ అక్క? అందరూ అయిపోయినట్టేనా? ఇంకా ఎవరు ఉన్నారా? హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చిందో చెప్పండి మీరే. అందరూ ఆడేస్తారా? ఎవరికైనా నాకు అస్సలు పాయింట్లు రాలేదక్క అన్న వాళ్ళు ఎవరు చెయ్యొద్దండి. అస్సలు నాకు పాయింట్స్ రాలేదు, నేను ఆన్సర్ చెప్పలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే అందరూ ఆడారు కదా, అందరికి పాయింట్స్ వచ్చినాయి కదా. హైయెస్ట్ ఎవరికి వచ్చింది? 90. సెలీనా నీకు వచ్చినాయా? ఇంకెవరికైనా వచ్చినాయా చెప్పు. రూత్ ఎన్ని వచ్చినాయి పాయింట్స్ చెప్పన్నారా? ఓకే అక్షయ మీకు అక్క నాకు 80, మా అక్కకి 40 అక్క. ఓకే నానా, మరి హైయెస్ట్ స్కోర్ మరి రూత్ కి వచ్చినేమో అనుకుంటున్నాను. అక్క పావని అక్క అంతేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 3 lakhs, 4 lakhs, 5 lakhs, 50 lakhs.
సూపర్ సూపర్ నాన్న చాలా చాలా బాగా ఆడేశారు. అయితే మనం వెళ్ళిపోయే ముందు చిన్న వాక్యం కూడా నేర్చుకుని మనం వెళ్ళిపోదాం, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందామా, చేతులు కట్టుకుని మనం ఎవరు ప్లేస్న వాళ్ళు ఒక్క నిమిషం చిన్న వాక్యం నేర్చుకుని మనం వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. ఎస్ఎం యొక్క ఘనమైన నామలకు వందనములు ప్రభా. ఇంతవరకు ఆ మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు. ఆటల ద్వారా కూడా వాక్యాన్ని నేర్పించారు ప్రభా, నీకు స్తోత్రములు. ఇప్పుడేమో చిన్న వాక్యం నేర్చుకున్న పోవచ్చుగా మీరే మాతో ఉండి మాట్లాడమని ఏసునామలు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. క్రైస్తలాడు పిల్లలు, అయితే ఈరోజు చిన్న వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముందంటే 17వ వచనం నుంచి ఉంది పిల్లలు. అయితే నేను 18వ వచనం చదువుతా ఉన్నాను. ఆకాశమును భూమియు గతించిపోయిననే కాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. పిల్లలు అస్సలు మనం ఇంతవరకు ప్రతిరోజు ఎప్పుడు లాస్ట్ టైం 2020 ఏప్రిల్ నుంచి ఇంతవరకు మరి అందరు కూడా టీచర్స్ ఎవరెవరు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు ఉన్నారు, అందరు కూడా వాక్యం మీకు చెప్తానే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందా వాక్యం అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఆ వాక్యాన్ని చెప్తారు. కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి ఎవరు తప్పిపోలేదు కదా పిల్లలు, ఎవరు తప్పిపోలేదు. ఈ వాక్యంలో మీకు చెప్పిన వాక్యము ఎక్కడ కూడా తప్పు చెప్పలేదు ఎవరు, అన్ని ఇందులో నుంచి మనం చెప్పారు కదా. అయితే ఏం చెప్తున్నారు అని అంటే ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే మనం నేర్చిన వాక్యం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం విడిచిపెట్టుకోవడాని భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చారు, ఆయన రక్తం కాచారు, ఆయన చనిపోయారు, ఆయన తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. ఆ వాక్యాన్ని కూడా నేర్చుకున్నాము కాబట్టి ఒక్క అక్షరం కూడా తప్పిపోదు. మరి ఖచ్చితంగా ఐసే వస్తారు. ఇన్ని రోజులు మనం నేర్చుకున్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. మీరు ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. దేవాతి దేవుని కొరకు మీరు ఎదురు చూద్దాం, మన అందరం కలిసి ఎదురు చూద్దాం, ఎవరు కూడా తప్పిపోవద్దు వాక్యంలో నుంచి, సరేనా? మరి ఇన్ని రోజులు మనం నేర్చుకున్నాము వాక్యం ప్రతిరోజు చదవాలని, ప్రార్థన ప్రతిరోజు చేయాలని. ఎంతమంది చేస్తున్నారు పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం పిల్లలు. మరి ఇన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే మరి వాక్యాన్ని రోజు చదవాలి, చదివిన వాళ్ళే మనం ఇలా ఇలాగా మరి అక్క చెప్పారు కదా గ్రీన్ కలర్ గ్రోత్ ఫర్ గ్రీన్ ఫర్ గ్రోత్ మనం రోజు ఎదుగుతా ఉంటాం. చెట్లు ఎలా ఎదుగుతాయో అలా ఎదగాలి అని అంటే ఆత్మీయమైన ఎదుగుదల కావాలంటే మనం బైబిల్ చదవాలి, వాక్యం మనం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క 500 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకునే ముందు ఒక గొప్ప సాక్ష్యం మీలోంచి మేము వినాలి పిల్లలు, సరేనా? ప్రార్థన చేద్దాం. ఏసీఎం యొక్క ఘనమైన నామనకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కొరకు మీరు దిగి వచ్చిన సంగతులు అన్నీ కూడా తండ్రి మరి వాక్య గ్రంథంలో మీరు రాయించారు, మీరు రాకముందుగానే అన్నీ మీరు బయలుపరిచారు, లేఖనంలో నెరవేర్పు నిమిత్తం మీరు మా మధ్యలోకి వచ్చారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు. మరి మీరు ఇంకా నువ్వు రాబోయే సంగతులు అన్ని కూడా మీరు మాకు బయలుపరిచారు ప్రకటన ద్వారా, ప్రకటన గ్రంథం ద్వారా. అందుని బట్టి కూడా నీకు వందనం. మీ రాక కొరకు మేము అందరం ఎదురు చూడగలిగే ధన్యతను దయచేయండి. అయితే ప్రభా, మేము ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ప్రభా మిమ్మల్ని ధ్యానిస్తూ నిన్న మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ప్రభా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మేము నేర్చుకున్నాం తండ్రి. అలా వాక్యం ధ్యానించు, నీవు ఇచ్చే పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేయమని, మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకొని గలిగే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా నడిపిస్తున్న తండ్రి ఆ శాలే అన్నను బట్టి, జోషి అన్నను బట్టి మరి మీకు వందనములు. మా మధ్యలో ఉన్న మిన్నిని బట్టి, వెనెట్ని బట్టి, ప్రజలను బట్టి, కల్పన అక్క, పావని అక్క, శ్యామ అక్క, రాజశాంతమ్ముడు బట్టి, రాజయక్కను బట్టి నీకు వందనములు. ఇది నువ్వు కొంత ఆటంకం మాకు కలిగినప్పటికీ తండ్రి ప్రభా, చక్కగా కార్యక్రమాలు మీరు జరిగించిన తండ్రి నీకు స్తోత్రములు. 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు ఏ ఆటంకము లేకుండా ప్రభా కార్యక్రమం ఎంతో విజయవంతంగా తండ్రి జరుగుటకు సహాయం చేయండి. సైతానికి రేపు లైవ్ పరచమని అడుగుతున్నాం ఎస్ నామములు. ఎవరికి నెట్ ప్రాబ్లం అనేది లేకుండా చేయండి ప్రభా తండ్రి. మీరే మహిమ పొందుకోమని, కుడికంత కూడా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఏసు నామములు అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోక పరలోక ప్రార్థన. Forgive our debts, forgive our debts. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory, forever and ever. Amen. Amen. Right now, sir. Right now, sir.
ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడై ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అమ్మా ప్రైజ్ లాడమ్మా. పిల్లలు ప్రైజ్ పిల్లలు. రేపటి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5 అంతే పిల్లలు, 500 డేస్ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో మీకు చాలా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి పిల్లలు. గేమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎవరు మిస్ అవ్వద్దు. అందరు కూడా వచ్చేసాయండి పిల్లలు, సరేనా? గాడ్ బ్లెస్ యూ, బై బై. మెమరీ వాస్ నేను గ్రూప్ లో పెడతాను పిల్లలు. అక్కడ నిన్న పిల్లలు.